మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన రెండవ మాట, నీవు నాతో కూడా పరదేశులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. లూకా సువార్త 23:43. ప్రియులారా, యేసుక్రీస్తు వారు రెండవ మాటగా మనం నేర్చుకోబోతున్నాం. ఈ మాటలున్న పరమార్థం ఏమిటంటే, ఒక వాగ్దానం మనకు కనబడుతుంది. ఆయన ఎవరికి ఈ మాటలు చెప్తున్నాడు అంటే, దొంగతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక ఉన్నతమైన వాగ్దానాన్ని దేవుడు దొంగతో చెప్తున్నాడు. ఏమిటి అని ఆలోచన చేస్తే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనే మాట చాలా విలువైన మాట. ఈ సంఘటన మనందరికీ తెలిసిందే. ఈ అద్భుతమైన మాట, ఆయన సిలువలు వేలాడుతూ కూడా ఒక వాగ్దానం ఇస్తున్నాడంటే ఎంత విలువైనదో మనం ఆలోచన చేయాలి. ఆయన వాగ్దానం ఇచ్చినవాడు, మాట ఇచ్చుట చాలా శ్రేష్టమైనది. ఆయన చెప్పాడు అంటే తప్పకుండా చేస్తాడు అని అర్థం. సిలువలో పలికినప్పుడు కూడా ఆయన వాగ్దానం చేస్తున్నాడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఎంత గొప్ప దేవుడో చూడండి. వాగ్దానం గురించి 4-5 విషయాలు తెలియజేస్తాను, చూద్దాం. పరిశుద్ధ వాగ్దానము 105వ సంకీర్తనలో 42వ వచనములో కనబడుతుంది. 105వ సంకీర్తన 42వ చరణాల్లో ఏమంటాడంటే, ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకుని అనే మాటను అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు మనతో ఎంత శ్రేష్టమైన మాటలు తెలియజేస్తున్నాడో చూడండి, ఎంత విలువైన మాటలు. అంటే ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. స్తోత్రం చెప్దా. ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఈ రోజున నీకు కూడా అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు కదా, ఆ వాగ్దానాలన్నీ కూడా దేవుడు తీర్చబోతున్నాడు. ఆమేన్. ఆయన సిలువలో పలికిన శ్రేష్టమైన మాట. నిన్న మనం ఏమి నేర్చుకున్నామంటే, మొదటి మాట నేర్చుకున్నా, తండ్రి వీరేమి చేయించున్నారు వెరుగురు కనుక వీరిని క్షమించము అనే మాట. రెండవ మాటగా ఏమని మనకు తెలియజేస్తుందంటే, ఒక దొంగతో చెప్తున్నాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు అంటున్నాడు, నేడు నీవు కూడా పరదేశులో ఉంటావు. ఎంత చక్కని మాట. అక్కడ దొంగ మారాడు, దేవునికి హృదయం అర్పించాడు కాబట్టి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజున దేవుడు మనం ఆ వాగ్దానం పొందుకోవాలంటే దొంగ చేసింది మనం చేయాలి. దొంగ ఏం చేస్తాడంటే, దేవుని మాట విన్నాడు, అంటే దేవునికి హృదయం ఇచ్చేశాడు, ఆయనను గుర్తించాడు, ఆయన దగ్గర ఉండాలని, ఆయనతో ఉండాలని, నిత్యము ఆయనతో జీవించాలని సమర్పించుకున్నాడు కాబట్టి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నువ్వు నాతో కూడా ఉంటావు. ఆమె ఈ మాట ఈరోజున క్రైస్తవుడు అనగలడా? ఈ మాట క్రైస్తవుడు ఈరోజున గర్వంగా చెప్పగలగాడా? చెప్పలేడు. ఎందుకంటే ఏదో ఒక పాపము అడ్డు వేస్తుంది, ఏదో ఒక పాపము అడ్డు వేస్తుంది, ఏదో ఒక పాపపు జీవితములు ఉండిపోతున్నారు కాబట్టి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అని అనలేకపోతున్నా. ఒకవేళ అన్న పాపపు జీవితములు ఉండి అన్న, దేవుడు అంటాడు ముందు నిస్థితిని మార్చుకో అంటాడు కదా. అక్కడ అనలేదు దొంగతో. ఎందుకు అనలేదంటే, దొంగ స్థితిని మార్చుకున్నాడమో, హృదయాన్ని మార్చుకున్నాడమో, అందుకంటున్నాడు నువ్వు నిశ్చయముగా. అబ్బా ఎంత చక్కని మాట. నిశ్చయమగంటే ఆయన ఎంత క్లారిటీగా రాస్తారో చూడండి ప్రియులారా. నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను నువ్వు పరదేశంలో ఉంటా. ఆలోచన చేయండి ప్రియదాన్ని పెట్టలేరా, మన జీవితాలు ఏ రీతికి ఉన్నాయి, మన పరిస్థితి ఏ రీతికి ఉంది, దేవునికి మన హృదయం అర్పిస్తున్నామా? సరైన రీతిలో దేవుడికి అర్పిస్తూ, మన జీవితాలు అర్పిస్తూ
దేవుని కోసం బ్రతుకుతున్నామా అన్నది ఆలోచన చేసి మన హృదయాలు సిద్ధపాటు చేసుకొని దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని కోసం జీవిద్దాం. అప్పుడు మన జీవితాల్లో ఒక ఉన్నతమైన స్థానములు ఉంటే దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.